ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఫ్యాక్టరీ ప్రభావిత గ్రామాల ప్రజలు గత 24 రోజులుగా చేపట్టిన నిరసనకు ఆ బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నక్క విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు వారికి సంఘీభావం తెలిపి వారి యొక్క అభిప్రాయాలను పరిశ్రమ స్థాపన వ్యతిరేకతకు గల కారణాలను అడిగి తెలుసుకోనైనది. అదేవిధంగా పరిశ్రమ నిర్మాణాన్ని విరమించే వరకు ప్రజల పక్షాన రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడతామని ప్రకటించడం జరిగింది. ఆ సీసీ కెమెరాలను చూసి ఒక నేను చెప్పారన్నమాట. సీసీ కెమెరాలు అన్న మేము టైలెట్ పోయినా కారణం ఏం చెప్తారు అని భయపడతారు. నేను అది మా రాష్ట్ర అధ్యక్షుడికి ఫోన్ చేస్తే నువ్వు వెళ్ళి అక్కడ చూడు విజయ్, అది నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుందా, లేకుంటే మీరు సివిల్ డ్రెస్ల మీద వచ్చి ఆడళ్ళు వాష్రూమ్కి వెళ్తున్న ఫోటోలు కూడా నాకు చెప్పారు. నేను దాన్ని నేను ప్రజలకు రిప్రజెంట్ చేస్తున్నారు, కాంటెస్ట్ చేసే అభ్యర్థిని నేను. నేను హావ్ టు సీ దాట్ వాట్స్ రాంగ్ విత్ దాట్. నేనేమన్నా వైలెన్స్ చూస్తున్నా ఎవరికైనా చెప్పు సార్. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఎలిగేషన్స్ ఏమున్నా అర్థమైనా, ఇది ఆపేంత వరకు మన పోరాటం ఆగద్దని మీరు ఎప్పుడు పిలిస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రాస్తారోపు అంటే రాస్తారోపు కానివ్వండి, లేదా ప్రజల్ని మొత్తం చైతన్యవంతం చేయడానికి ఊరూరు తిరగడానికి కూడా మేము మీతో తోడుగా ఉంటామని ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇకనైనా మీ ఒరవడి మార్చుకోండి. ఇకనైనా మీ ఒరవడి మార్చుకోకుంటే మేము బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం, ఓటింగ్లో మూడో స్థానం ఉన్నాం. ఆ విషయం మీకు తెలుసు. ఈ రాష్ట్రంలో కాకుండా మిగతా రాష్ట్రాలకు కూడా ఈ విషయాన్ని చేరదీస్తాం. మాది నేషనల్ పార్టీ, మీదేమో స్టేట్ పార్టీ. జాగ్రత్త బిడ్డ, ఈ ప్రజలందరి ఆకాంక్షను మీరు గమనించి మీడియాకి ఇవ్వవలసింది మీడియాకిచ్చి ఫ్యాక్టరీలో డబల్ మన ఏది 100 పడకల ఆసుపత్రికి ఇవ్వవలసింది ఆసుపత్రికి ఇచ్చి గురుకుల పాఠశాలకు కేటాయించింది గురుకుల అసైన్డ్ భూమి కూడా తీసుకుంటారంటే ఇది బాగా విచిత్రంగా ఉంది. నేను ఒకటే మాట చెప్తున్నా ప్రభుత్వానికి, అసైన్డ్ అంటే ఏందో కొంచెం చదువుకుంటే మంచిగుంటది. విచ్ ఈజ్ అసైన్డ్ ఫర్ ద పర్సన్ హు ఆర్ రియల్లీ వర్క్డ్ ఇన్ దట్. వాళ్ళు నిజంగా అక్కడ పనిచేసుకుంటున్నారు, వాళ్ళు బ్రతుకుతుండ్రు, వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటది. కనుక మరి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి, లేక మీరు పబ్బం గడుపుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అని టిఆర్ఎస్ గా సూటిగా ప్రశ్న వేస్తున్నా. దయచేసి ఇకనైనా మీరు మీ ఒరవడి మార్చుకోకుంటే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని ఈ మాటల్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ జేబీ.